అలాగే మినిస్టర్తో మాట్లాడాను, టెండర్ లేకుండా కాంట్రాక్ట్ మనకే ఇప్పిస్తా అన్నాడు. చెప్ ఏంట్రా ఏదో గొడవ? అమ్మ ఎందుకు ఇంకా ఇక్కడ జరుగుతుంది? కాల్ చేసి పొమ్మను పొమ్మను. ఇంకోసారి తను కనిపించిందంటే నిన్ను నరికేస్తాను. పోయి చెప్పు. అయ్యా నాటుకోడి పులుసు. మలేష్ దా. ఏం మాట్లాడుతుందిరా? ఏం మాట్లాడుతుంది? మెక్కడం కాదు, అడిగిన దానికి సమాధానం చెప్పు. మేము లేనప్పుడు మీ ఇద్దరేం మాట్లాడుకున్నారో చెప్తే తను ఏం చెప్పాలనుకుంటుందో మాకు తెలుస్తుంది. ఏమన్నారా? ఏమన్నా అర్థం కానప్పుడు అంత కోపం ఎందుకో? ఇలాంటి విషయాలు ఎదలకి బాగా తెలుస్తాయి. అన్నా చెప్పన్నా. ఎక్కడున్నారా? ఊరికి 40 కిలోమీటర్లు దాటి వెళ్ళిపోయావన్నా. ఒకసారి వెళ్ళేదారులో ఇంటి దగ్గర ఆగిళ్ళు. అన్నా వెళ్ళేదారులో ఇంటి దగ్గర ఆగిళ్ళు. సరే అన్నా వచ్చేస్తాను. బస్సు 9 ముందు ఆపేమంటారా? దారిలో చెట్టు పడిపోతే వేరే దారిలోకి ఇటు వచ్చామన్నా. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత బస్సు బ్రేక్ డౌన్ అయిందన్నా. ఎక్కడ పోతున్నా? బస్సు రిపేర్ చేయించుకుని వస్తానన్నా. ఎందాక చెప్పాలన్నా? ఏం లేదు. ఇదిగో చూడు, నీకు చెప్పాలా? ఎట్లా చెప్పాలని ఆలోచిస్తున్నా. అమ్మాయిలు అబ్బాయిలు ఫోన్లో పెట్టుకుంటారే, అదేదో పింక్ కలర్లో ఉంటుంది, గుండి షేప్లో, అది పంపిద్దాం అనుకున్నా. కాదు, నా ఫోన్లో లేదు, వకీల్ గడి ఫోన్లో ఉంది. అయినా ఎదవగడి గుండె ఎందుకు లేని చెప్పి ఎంత తడికి పంచాయతీ అయినా సరే లెక్క లేకుండా మాట్లాడతాను, కానీ ఈ గుండి పంచాయతీ మరి కొంచెం కష్టం అబ్బా. నా లోపల ఫీలింగ్ అర్థమయ్యేలా నీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తే తీసుకుంటా. నాకు ఇష్టమైన ఆవు ఉంది మంగ, దాన్ని గిఫ్ట్గా ఇస్తే దాన్ని ఎట తొలగిపోతావు నువ్వు? వదినికి ఆవు గిఫ్టా? మా ముత్తాత ఇచ్చిన సురకత్తి ఉంది, అది తీసుకుపోతా. నాకు ఇష్టమైన ఈ రెండే ఉన్నాయబ్బా, అంత మించి ఇంకేం లేవు. నాకు నువ్వు అంటే ఇష్టం, బాగా ఇష్టం, లవ్ అనుకో.